मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी पादयात्र चेपट्टी मूड संवत्सराल आयन सदर्भंग एम्मिगनूर पट्टणंलो शासन सभ्युलु के चन्नकेश्वर रेड्डी आध्वर्यंलो नियोजकवर्ग वाईएसआरसीपी सीनियर नायकुलु के जगनमोहन रेड्डी अध्यक्षतन वाईएसआरसीपी पार्टी श्रेणुलु पाल्गोनि रेंडु रोजुल पादयात्रनु चेपट्टारु। शिवा सर्किल नुंडि सोमप्प सर्किल, टांक बंड रोड, नीलकंठेश्वर टेंपल रोड मीदुगा एंबी चर्च वरकु पादयात्रनु कोनसागिंचि दिवंगत मुख्यमंत्री वाईएस राजशेखर रेड्डी चित्रपटानिकि पूलमालालु वेसि निवाळुलु अर्पिंचारु। తన పాదయాత్ర చేపట్టి కరెక్ట్ 3 సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన చేసిన యాత్రకి మేము సంగీభావంగా ఎన్నో సంలో ఈరోజు శివసత్తుల నుంచి ఎంబి చర్చి దాకా దాదాపు 10 కిలోమీటర్ల దాకా పాదయాత్ర చేయడం జరిగింది। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల వారిని మరియు బలహీన వర్గాల వారిని అందరినీ ఆదుకునే ఉద్దేశంతో ఈరోజు అన్ని రకాల సంక్షేమ పథకాలు ముఖ్యంగా అమ్మఒడి చేదోడు కొన్ని వరకు మొత్తానికి 24 సంవత్సరానికి అలాగే 4 లక్షల మంది వాలంటీర్ ఉద్యోగాలు అయితేనేమి అలాగే 1,67,000 సచివాలయ ఉద్యోగస్తులు అయితేనేమి ఈరోజు చేసిన కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క గడపకు చేరాలనే ఉద్దేశంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ తేవడం జరిగింది। ఇది గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్య వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది। ప్రతి ఒక్క పిల్లవాడు పడిపోతే 15,000 అకౌంట్ వేయడం జరుగుతుంది। ప్రతి ఒక్కరికి ఫ్రీ రీఎంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది। ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు దొరికితే ఆరోగ్యశ్రీ చేయడం జరుగుతుంది। ఇవన్నీ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నాను అని ఆ రోజు పాదయాత్ర రోజు చేసిన హామీలన్నింటినీ 90% ఆల్మోస్ట్ 100% పూర్తి చేసి ఆ రోజు చెప్పని హామీలు కూడా ఈరోజు నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి నడుంపించారు। ఈరోజు రైతులకైతే ఉచిత విద్యుత్ అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు అలాగే పెస్టిసైడ్ అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు తేవడం జరిగింది।